గారిని కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెల్లవారుజాముల ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో మరి అదేవిధంగా సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారిని వారి ఎంటైర్ టీమ్ ను కూడా కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ హాజ్ డన్ ఎక్సలెంట్ జాబ్. ఇంకా దాని గురించి నో కామెంట్స్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కు బ్రతికే అర్హత లేదు. నిన్న కూడా ఏదైతే నార్త్ ఇండియాలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. నిందితుడు అక్యూజ్డ్ 1 ఇయర్ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి హి హాస్ బర్న్డ్ అలైవ్ విక్టిమ్ ను. ఆ విక్టిమ్ 95% బర్న్స్ అయ్యాయి. ఇలాంటి వారిని ఎక్కడికక్కడ బతకనివద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఇంతకు మునుపు కూడా చెప్పాను, యాజ్ ఎమ్మెల్యే చెప్పట్లేదు, నేను సిటిజన్ ఆఫ్ ఇండియాగా చెప్తా ఉన్నాను. ఇండియాలో ఎక్కడ జరిగినా కూడా ఇదే విధంగా శిక్షించాలి. రాజకీయాల కోసం ముందో మాట వెనుకో మాట కాదు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజా సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కు ఎప్పుడు కూడా మనం ప్రొటెక్ట్ చేయొద్దు. అలాంటి ఇష్యూలో మరి నేను ఏదైనా శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ నేను ఓపెన్ గా మాట్లాడుతా ఉన్నాను, ఇలాంటి వారిని మనము తిరగనివ్వద్దు, సొసైటీలో ఇలాంటి చెత్తను ఉండనివ్వద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Subscribe us and press the bell icon for more interesting updates.